ఇండియాస్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏప్రిల్ 9th హోటల్ హరిత కాకతీయ హనుమకొండ. పేదలకు సేవ చేయాలని ఒక తపన, ఒక పక్క కుటుంబ పోషణ నిత్యం కూడా పనిచేసేనే కుటుంబ పోషణ నడుస్తూ ఉంది. అయినా కూడా పేద ప్రజలకు సహాయం చేయాలి. ఆటో డ్రైవర్ ప్రతి శుక్రవారం రోజు కూడా ఉచితంగా కర్నూలు నగర ప్రజలు సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా ఉచిత సర్వీస్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆటో డ్రైవర్ భాష ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఈ ఉచిత సర్వీస్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు, ఏంటి అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో డీజిల్ రేట్లు విపరీతంగా ఉన్నాయి. మీ అంటే ఈ ఉచితంగా శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ఉచితంగా ఆటో నడపాలని ఎందుకు అనుకుంటున్నారు? నమస్కారం అండి, నా పేరు ఖాదర్ బాషా. నేను కొన్ని సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నాను. కాకపోతే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నాలో ఒక ఆశాభావం అనేది ఉండేది మనసులో. డాక్టర్ ఇస్మాయిల్ గారు కేఎం హాస్పిటల్లో తను చేసే సేవ నాలో ఒక మనసుకు హృదయం కలిగించింది. ఎందుకంటే ఎంతో మందికి ఆయన విధవలకి ఫీజు లేకుండా కానివ్వండి, మందులకు కానివ్వండి, ఎంతో సేవ చేశాడు ఆయన. ఇంత పెద్ద డాక్టర్ అయి ఉండి ఆయన ఇంత మంచి సేవ చేస్తున్నాడు కదా, సరే పోనీ నా కుటుంబం కానీ నేను కానీ నాకు కూడా కానీ ఎంతో సేవ చేశాడు ఆయన. అంటే ఒక రూపాయి కూడా తీసుకోలేదు. నేను కూడా ఏదో చేయాలని ఆయన స్ఫూర్తితో నేను ఆయన ఆశాభావాలని ముందుకు తీసుకోపోవాలని. ఎందుకంటే ఆయన ఈరోజు ఈ లోకంలో లేరు, నాకంటూ ఒక మనసులో పడిపోయింది. ఎవరు ప్రతి శుక్రవారం అంటే శుక్రవారం ఎందుకు ఎంచుకుంటారు అంటే ఏదో ముస్లిమ్స్ వాళ్ళు ఒక శుక్రవారం పూట ఒక పుణ్యం చేస్తారు, పుణ్య కార్యక్రమం అనేది ప్రజలలో అవగాహన అన్నట్టు నాకు కూడా ఒక మంచి పేరు ఉంటుందని ఆ విధంగా నేను ముందు సాగుతున్నాను. ప్రతిరోజు కూడా మీరు ఆటో తోలితే ఇప్పుడున్న డీజిల్ పరిస్థితుల్లో మీరు రోజు ఎంత ఆదాయం వస్తుంది మీకు? మాకు ఒక్కొక్క రోజు 300 రావచ్చు, 400, 500 చెప్పడానికి టార్గెట్ లేదండి. అది మినిమం ఒక 500-400 గంట వరకు వస్తుంది. డీజిల్ ఖర్చులు తీసేయంగా మీకు ఎంత వస్తుంది? 200 పోయినాక 300 మిగులుతుంది. 300 మిగిలినగా దీన్ని ఏం చేస్తాను అంటే నేను ప్రతిరోజు 10-20 పక్కన పెట్టుకుంటాను. వచ్చే దాంట్లో ఎవరైనా కస్టమర్స్ వాళ్ళు అయి ఉండి 10 రూపాయలు ఎక్కువ కూడా ఇస్తారు ఒక్కోసారి సంతోషంగా. ఆ 10-20 రూపాయలు నేను పక్కన పెట్టుకొని అది శుక్రవారం పూట డీజిల్ వాడుకుంటాను. ఆ డీజిల్ వాడుకొని ఆ రోజు మాత్రం ఖచ్చితంగా నేను ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతిరోజు నేను ఆటో ఫ్రీగా నడుపుతున్నాను. ఇందులో బీద గొప్ప అనే సామెత లేదండి, సేవ చేయాలంతే. నాకంటూ ఏం లేదు, ఒక ఆటో వృత్తి విద్య నేను నడుపుకుంటున్నాను ఆటో ఫ్రీగా. అంటే ఒక రోజంతా కూడా మీరు కనీసం ఎటువంటి ఛార్జ్ తీసుకున్నా కనీసం డీజిల్ ఖర్చు అయినా సరే 300-400 రూపాయలు అవుతున్న పరిస్థితి. మీరు కూడా కష్టపడి పనిచేసేనే మీ ఫ్యామిలీ అంతా నడిచే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉచితంగా ఎందుకు ఆటో నడపాలి? ఉచితంగా ఆటో నడపడానికి కారణం ఒకటే, ప్రతి రోజు నేను ఆటో నడుపుకుంటున్నాను, వస్తుంది 300-400-500 వస్తుంది. కానీ అది ఇంటి వరకు నేను చూసుకుంటాను, దేవుని వల్ల నడిపిస్తున్నాడు దేవుడు, నడిపేగా కాదు. కాకపోతే శుక్రవారం పూట నేను ఇది పెట్టడం ఏమంటే ఎవరు ఏ విధంగా దీవెనలు ఇస్తారో తెలియదు, ఎవరు పేదోళ్ళు ఎక్కుతారో తెలియదు. ఆటోలో ఈరోజు ఎక్కినారు ఒక ఆటో ప్రకాశ శ్రీనివాస్ నగర్ నుంచి ఎక్కినారు, వాళ్ళ అమ్మగారు ఈరోజు ఊపిరితిత్తులు హాస్పిటల్లో జాయిన్ అయినారంట. ఒక ఆటో కూడా రాకుంది, ఎండ విపరీతంగా ఉంది. 20 రూపాయల కోసం ఎవరు వస్తారు? ఒక ఇద్దరు ముగ్గురు అంటే ఎక్కితే ఏదో 60 రూపాయలు వస్తారని చెప్పి ఆశతో ఆటో నడతారు. కానీ మంచి 20 రూపాయలు అంటే ఎవరు రారు. తను నిలబడింది కాకపోతే నాకు నమస్కారం అవుతుంది, వెళ్ళాను నమాజ్కి వెళ్ళాలని చెప్పి ముందుకు వెళ్ళిపోయినాను. కానీ మళ్ళీ ఒక ఆలోచన పుట్టింది, ఈమెకి ఆటో దొరకడం లేదు, వాళ్ళ అమ్మకు పోయి అన్నం తినిపోయాలి ఆమె అనే ఆలోచన నాకు చాలా వరకు మనసులో పడిపోయింది. మరి రివర్స్ తీసుకుని ఆటో యూటర్న్ తీసుకుని ఆమె కోసం ఇక్కడికి వచ్చాను. వచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తే ఆమె 2 చేతులతో మొక్కుతుంది. ఆ మొక్కడం అనేది ఆ మనస్ఫూర్తిగా దేవుడు మనకు చెప్పలేం ఎవరి నోటితో ఏ వస్తుందని. మనకు అదే కావాలి మెయిన్ పాయింట్. ఈరోజు డబ్బులు ముఖ్యం కాదు, ఆ పుణ్యము ఆమె దేవుని వల్ల ఇప్పుడు పోయి ఎంత సంతోషం ఉంది లోపల తల్లితోని, ఆ సంతోషాన్ని నేను కోరుకుంటున్నాను. అంటే గర్భిణీ స్త్రీలకు ప్రతిరోజు ఫ్రీనా ఓన్లీ శుక్రవారం? గర్భిణీ స్త్రీలకు ప్రతిరోజు ఫ్రీ అండి. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్ దాకా పాపం పోవాలంటే ఒక్కోసారి ఆటోలు దొరకపోవచ్చు. నేను నా మనసులో పడిపోయింది, వాళ్ళు కూడా దింపుతున్నాను ఈ మధ్యకాలంలో. ఇంకోటి రాబోయే 2-3 రోజుల్లో మళ్ళీ నేను మళ్ళీ కొత్తగా కాన్సెప్ట్ తీసుకున్నాను, వయోవృద్ధులకు కూడా ప్రతిరోజు ఉచితంగా వాళ్ళ వాళ్ళ గమ్యస్థలానికి చేర్చాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ గర్భిణీ స్త్రీలకు కూడా హాస్పిటల్ దాకా ఆటో ఫ్రీ పెడుతున్నాను. ఎవ్రీడే ఫ్రైడే మాత్రం కాదు, ఎవ్రీడే వాళ్ళ కోసం, వయోవృద్ధులకు ఎవ్రీడే, శుక్రవారం మాత్రం అందరికి. నగర ప్రజలు మామూలుగా అయితే పగులైతే ఎన్నో ఆటోలు వస్తూ ఉంటాయి, రాత్రిపూట్ల ఎమర్జెన్సీ టైంలో ఒక ఆటో కూడా ఉండని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఖాదర్ భాషను ఎవరైనా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఆ టైంలో కూడా ఫ్రీ సర్వీస్ ఇస్తారా? వాళ్ళకి ఖచ్చితంగా నా ఫోన్ నంబర్ ఇస్తానండి. కాకపోతే ఎవరైనా ఇబ్బందులు ఉంటే మాత్రం దయచేసి ఫోన్ చేయండి. ఓకే, ఆషామాసే కదా, దయచేసి ఫోన్ చేయదండి. ఎందుకంటే ఎవరు పరిస్థితులు ఉంటారో తెలియదు. సీరియస్గా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మీకు విత్ ఇన్ 10 మినిట్స్ మీ దగ్గర ఉంటాను. మిమ్మల్ని హాస్పిటల్ చేర్చే బాధ్యత నాది, ఇది మాత్రం ముఖ్యం. యాక్చువల్గా ఆటో డ్రైవర్తో పాటు ఇంకేమన్నా పని చేస్తారా? నేను ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ డ్యూటీ కూడా చేస్తున్నాను. ప్రకాశ్ నగర్లో ఉంటుంది అపార్ట్మెంటు, అది చూసుకుంటా ఇది చేసుకుంటున్నాను.
డే అండ్ నైట్. డేలో అక్కడ మా పేరెంట్స్ ఉంటారు, నేను మామూలు టైంలో ఆటో వేసుకుంటాను, ఆటో సొంత ఆటో. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, సంపాదించిన దాంట్లో కొంత అయినా సరే పేద ప్రజలకు ఖర్చు పెట్టాలనే ఒక తపనతో ఒక పక్క అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేస్తూ సమయం దొరికినప్పుడల్లా ఆటో డ్రైవర్గా ఆటో నడుపుతూ అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. ప్రతి శుక్రవారం రోజు కూడా ముస్లింస్కి అత్యంత పవిత్రమైన రోజు, దేవుని దయతో సేవ చేయాలని చెప్పేసి కర్నూలు నగరం మొత్తం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేద ప్రజలకు ఫ్రీ ఆటో సర్వీస్ చేస్తూ ఉన్నాడు. అయితే ప్రతిరోజు కూడా గర్భిణీ స్త్రీలకు అలాగే వయోవృద్ధులకు వారికి కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఉన్నాను. దేవుడు ఇస్తున్న ఒక శక్తితోనే నేను, నాకు ఒక పక్క కుటుంబం ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా కూడా పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి చేస్తున్నాను. దీనికి అంతటికీ కారణం కర్నూలు నగరానికి చెందినటువంటి డాక్టర్ ఇస్మాయిల్ ఏ విధంగా అయితే పేద ప్రజలకు వైద్య సేవలు అందించాడో నేనెందుకు చేయలేను, నేను కూడా పేద ప్రజలకు నేను చేసే పనిలో కాస్త అయినా సరే సహాయం చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో కర్నూలు నగరానికి చెందినటువంటి ఆటో డ్రైవర్ ఖాదర్ బాషా తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, సుమన్ టీవీ, కర్నూలు నుంచి.